सेकंड स्टूडेंट्स मन क्षेत्र याजमान्य चर्चिस्ना क्षेत्र याजमा दाटो चाल वरक 2 मार्क्स प्रश्न मैं डिस्कसा और 3 एसए क्वेश्चन नि पंपा रुंत ओके अंदर एसए क्वेश्चन मरकटे श्रामिक वेतन पट्टिक गूर्ची विवरी प्रश्न श्रामिक वेतन पट्टिक गूर्ची विवरी अटाड़ वेजी रिजिस्टर इनमेंटे वेजी रिजिस्टर वेतन पट्टिक इप्ड इंदट वेतन पट्टिक अंटे साधारण मन मन पोल में ओख रका चुके पटो रकम पनी निर्वहिस्टू उम पी कल दीटा की लेदा नीर पेटा की लेदा एरू चलता इला रकर पन निर्वहिते मन आसने कूलील की वेतना अटे कूली चलिस्तम आल्वी मन रिजिस्टर रास्कटा दाने वेतन पट्टिक अटा इदे मन किराई की अरकल ने पड़ता अरकल अंत यरकल लेदा ट्राक्टर का यूल अरकल ने पेटूख जत यू तो अटे अरक को एंत वेतन एंत डबू चलो अने तपन सवास अवसर उन्माट इपड़ नमो दाने वेतन पट्टिक अटा इकड़ ओके वेतन पट्टिक चूँ वेतन पट्टिक मोदी तेदी वेयी इला डबाला गीसी मोटमोद तेदी डेट रेडो दाट पट पेर ये पटो ये पंचेशो अटे पत्ना मिर्चिना कंद पेसरा मिन मोकजो ये पटने तपन सवाल आ पट पेर प्लस दाने कभी पनी पंचेशो अंत कल नीर पेटारा एरू चलारा एम पंचने इक तपन सन इक नैक्स्ट 3rd कॉलम अटे कूली श्रम की संबंधी विवरा राय अंदे पिल तरह स्त्री एंतम तरह पुषुल एंतम इप्ड सपोज पिल नलगर नागू इंटू वार वेतन स्त्री 10 मंदो 10 इंटूखे वेतन पुरुष 10 मंदो 10 इंटूखे वेतन वेस तरह टोटल मोतम चल वेतना इक रायर कल में मतलब अंदर की पिल के अंत चलो स्त्री की पुरुष की अंदर कल मत वे नैक्स्ट कल में यदू अंटे अरकल ट्राक्टर कावचु ఇప్పుడు ఎడ్లు చాలా తక్కువగా ఉపయోగిస్తున్నారు అంతర కృషి జరపడానికి మాత్రమే ఎద్దులను ఉపయోగిస్తున్నారు మిగతా పనులన్నీ ట్రాక్టర్ ద్వారానే చేస్తూ ఉన్నారు అన్నమాట అంతర కృషి కూడా ట్రాక్టర్ ద్వారానే చేస్తున్నారు అయితే ఇక్కడ ట్రాక్టర్ అయితే ట్రాక్టర్ రాసుకోవాలి ఎద్దులు అయితే ఎద్దులు రాసుకోవాలి అన్నమాట ఈ ఎద్దులు ఎన్ని అంటే ఎన్ని అరకలు పెట్టారు ఒక అరకేనా 2 అరకలా 3 అరకలా పెడితే ఆ సంఖ్య ప్లస్ ఒక్కొక్క అరక ఎంత ఇచ్చాం డబ్బులు అది ఇటు వేస్తే మొత్తం ఇక్కడ చెల్లించినటువంటి పైకము ఇక్కడ చెల్లించినటువంటి పైకము రొత్తం టోటల్ కలిపి చివర్లో వేయాలన్నమాట ఈ చివరి కాలంలో వేసుకోవాలి ఈ విధంగా మనకి ఈ చివరి కాలంలో వచ్చేటటువంటి దాన్నే మనం మొత్తం ఖర్చుగా పరిగణించొచ్చు అన్నమాట అంటే ఒక్కొక్క అరక ఒక్కొక్క పంటలో నిర్వహించేటటువంటి ఒక్కొక్క పనికి ఎంత ఖర్చు అవుతుందో మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు ఈ వేతన పట్టిక ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట దీన్ని వేతన పట్టిక అని పేర్కొంటాం ఓకే రైట్ ఈ నెక్స్ట్ చూద్దాం ఇంకోటి నెక్స్ట్ కంటిన్యూషన్ ఇప్పుడు 2వ ప్రశ్న స్టాక్ రిజిస్టర్ గురించి వివరించుము అన్నాడు స్టాక్ రిజిస్టర్ ఇందాక వేతన పట్టిక చెప్పుకున్నాం మనం ఆ తర్వాత ఇప్పుడు స్టాక్ రిజిస్టర్ గురించి వివరించుము అని అడుగుతున్నాడు మనం స్టాక్ రిజిస్టర్ అంటే ఒక రైతు దగ్గర నిల్వ ఉన్నటువంటి పశువులు గాని లేదా వ్యాపార పరికరాలు గాని వీటిని స్టాక్ రిజిస్టర్ లో నమోదు చేస్తారన్నమాట అవి 2 రకాలుగా ఉంటాయి స్టాక్ రిజిస్టర్ అనేది 2 రకాలుగా ఉంటుందన్నమాట అది ఏంటి అంటే ఒకటేమో లైవ్ స్టాక్ రిజిస్టర్ లైవ్ స్టాక్ అంటే సజీవమైన అంటే పశువుల సంఖ్య తెలియజేసేదన్నమాట లైవ్ స్టాక్ రిజిస్టర్ అంటారు దాన్ని రెండోది క్షేత్ర పరికరాల రిజిస్టర్ అంటే ఫారం ఈక్విప్మెంట్ రిజిస్టర్
ఈ రెండు రకాలైనటువంటి రిజిస్టర్లని తప్పనిసరిగా రైతు మెయింటైన్ చేయాలన్నమాట. ఇప్పుడు మొట్టమొదటి లైవ్ స్టాక్ రిజిస్టర్, ఈ ఎలా ఉంటుందో చూడండి. ఈ టేబుల్లో మొట్టమొదటి ఈ టేబుల్ గీసేటటువంటి విధానంలో ఒకటి సీరియల్ నెంబర్ సంఖ్య 1, 2, 3, 4 అని వేసుకుంటాం. రెండవది పశువు రకం, ఏ పశువు అది, ఎద్దులా, గేదె, ఆవా, మేక, కోడె, ఇలా ఏది పశువు, ఏది మేక, గొర్రె, ఇలా ఏ పశువు ఉన్నా సరే, తను పెంచేటటువంటి ఏ పశువు అయినా సరే ఇక్కడ ముందు రకం పేరు రాయాలన్నమాట. ఎద్దు అయితే ఎద్దు, ఆవు అయితే ఆవు, గేదె అయితే గేదె, ఇలా మేక అయితే మేక, ఇలా రాసుకోవాలి. ఇక రెండో కాలంలో సంవత్సర ప్రారంభంలో దాని విలువ ఎంత ఉంటుందో ఇక్కడ రాసుకోవాలన్నమాట. వాటి సంఖ్య రాయాలి. సపోజ్ ఒక 10 కోళ్ళు ఉన్నాయనుకోండి, ఉదాహరణకు ఈ సంఖ్య 10 వేయాలి. కోళ్ళు వయసు ఒక నెల. నెక్స్ట్ దాని విలువ, ఒక్కొక్క దాని విలువ ఎంత ఉంటుంది అంటే సుమారు ఆ నెల వయసు ఉన్నటువంటి కోళ్ళు విలువ చాలా తక్కువ ఉంటుంది. సపోజ్ ఒక 20-30 రూపాయలు ఉంటుంది. ఇక్కడ దాని విలువ ఇక్కడ వేయాలి ఆర్ఎస్ రూపాయల్లో. ఇక సంవత్సరం చివరిలో ఆ తర్వాత ఒక 3-4 నెలల తర్వాత గుడ్లు పెట్టేది అయితేనో 5-7 నెలలు గుడ్లు పెడుతుంది. ఆ తర్వాత మనం అమ్మేస్తాము. అమ్మేటప్పుడు దాని విలువ ఎంత, అదేవిధంగా సంఖ్యనే ఇక్కడ సంఖ్య, వయసు, వయసు అంటే సంవత్సరం లేదా 8 నెలలు లేదా 10 నెలలు అని రాస్తాము దాని విలువ. ఇక్కడ మనకి 30-40 రూపాయలు ఉన్నదల్లా ఇక్కడికి వచ్చేసరికి కేజీ 100 రూపాయలకి చేరుతుంది అనమాట. ఒకవేళ అది 2 కేజీలు ఉంటే 200 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ 200 రూపాయలు, టోటల్ 200 రూపాయలు ఇలా వేయాలన్నమాట ప్రతిదానికి. సపోజ్ మనకి పశువులు గేదె ఉందనుకోండి, దాని చిన్న వయసులో ఉన్న గేదె వయసు దాని ఖరీదు తక్కువ ఉంటుంది. సంవత్సరం తర్వాత అది పాలీయటం ప్రారంభిస్తే, అంటే కట్టి ఈనిన తర్వాత పాలీయటం ప్రారంభిస్తే దాని విలువ బాగా పెరుగుతుంది అన్నమాట. అదే 15-20 వేలు ఉన్నదల్లా 40-50 వేలకు పోతుంది అన్నమాట అది సంవత్సరం చివరిలో. ఆ విధంగా మొత్తం విలువ ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఇది పశువుల సంఖ్యను పశువుల లైవ్ స్టాక్ రిజిస్టర్ అంటాం దీన్ని. అంటే జీవించి ఉన్నటువంటి పశువుల యొక్క విలువ సంవత్సర ప్రారంభంలో ఎంత ఉంది, సంవత్సర చివరిలో ఎంత ఉంది, మొత్తం విలువ ఎంత రైతుది అనేది ఈ స్టాక్ రిజిస్టర్ ద్వారా, లైవ్ స్టాక్ రిజిస్టర్ ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ ఉన్నది ఫారం ఎక్విప్మెంట్ రిజిస్టర్, సేమ్ ఇలాగనే. ఇక్కడ సీరియల్ నెంబర్ వేసుకోవాలా, పశువుల సంఖ్య బదులుగా ఇక్కడ పరికరం రకము, నాగలి అయితే నాగలి, గొర్రు, గుంటక, లేదా ట్రాక్టరు, లేదా ఆయిల్ ఇంజిను, లేదా కరెంటు మోటారు, ఇవన్నీ ఇక్కడ రాసుకోవాలి. సంవత్సర ప్రారంభంలో దాని ధర, ఇప్పుడు సపోజ్ ట్రాక్టర్ ఉందనుకోండి కొత్తగా కొన్నాం, మొదట్లో దాని ధర ఎలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సంవత్సరం చివరిలో దాని ధర తగ్గుతుంది. ఇక్కడ ఫారం ఎక్విప్మెంట్స్ అన్నిటి యొక్క ధర కూడా సంవత్సరం చివరికి వచ్చేసరికి తగ్గిపోతుంది అన్నమాట. పశువుల్లో లాగా కాదు, ఇక్కడ తగ్గిపోతుంది, విలువ తగ్గుతుంది. ఆ విధంగా ఫారం రిజిస్టర్ కూడా ఇదే పద్ధతిలో వేసుకొని ఇక్కడ మనం సంవత్సర ప్రారంభంలో సంవత్సర చివరిలో మొత్తం విలువ, ఇక్కడ పశువు రకానికి బదులుగా మనం పరికరం యొక్క రకము అని ఒక్కటి మార్చుకుంటే సరిపోతుంది. దాని టేబుల్ ఇంతే సేమ్ ఇంతే ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ఈ రెండు రకాలైనటువంటి రిజిస్టర్లు, లైఫ్ స్టాక్ రిజిస్టరు, ఫారం పరికరాల రిజిస్టరు, క్షేత్ర పరికరాల రిజిస్టర్ గురించి రాయాల్సి ఉంటుంది అనమాట. మీకు ఎస్సీకి వచ్చి అడుగుతారు, ఏమడుగుతాడు, స్టాక్ రిజిస్టర్ గురించి వివరించము, దాని ఉపయోగాలు కూడా రాయము అంటాడు అన్నమాట. ఈ స్టాక్ రిజిస్టర్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఒక రైతు యొక్క నికర విలువ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అతని దగ్గర పశువుల సంఖ్య ఎంత ఉంది, పరికరాలు ఎన్ని ఉన్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. తను చేసేటటువంటి వ్యవసాయంలో సంవత్సర ప్రారంభంలో ఎంత ఉన్నాయి తన ఆదాయం మొత్తం, సంవత్సర చివరిలో ఎంత ఆదాయం వస్తుంది వీటి ద్వారా అనేది తెలుసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఫారం రిజిస్టర్లో, ఈక్విప్మెంట్ రిజిస్టర్లో వాస్తవంగా తన దగ్గర ఉన్నటువంటి పరికరాలు ఏమేమి ఉన్నాయో, నాగళ్ళు, గొర్రు, గుంటక, పార, గడపారలు, కొడవళ్ళు, ఇవన్నీ కూడా నమోదు చేసుకోవాలి. ఇది చేసుకోవడం వల్ల సంవత్సరం చివరికి వచ్చేసరికి అన్నీ ఉన్నాయా లేదా, ఏమన్నా పోయాయా అని తెలుసుకోవడానికి ఈ రిజిస్టర్ మనకి బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా దీని ఈ రిజిస్టర్స్ యొక్క ఉపయోగం మనకి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది తప్పనిసరిగా ప్రతి రైతు పాటించాల్సినటువంటిది ఈ రిజిస్టర్లు అన్నమాట. ఓకే రైట్, థ్యాంక్ యూ.